ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వెదురుకుప్పం మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ విద్యా కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మండల కార్యదర్శి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్రంలోనే మొదటి స్థానం వెదురుకుప్పం మండలం ఉందన్నారు. ఈ ఖ్యాతి డిప్యూటీ సీఎం నారాయణస్వామికే దక్కుతుందన్నారు. వైసీపీ మండల పార్లమెంటరీ కార్యదర్శి నారాయణరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మార్పు రావాలి, మార్పు తేవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న మన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెనువెంటే మేము ఉంటామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చిన ముఖ్య కారకులు ఆంగ్ల భాష వచ్చిన వారు, వారి వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంగ్ల భాషకు అడ్డుపడుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారన్నారు. 96% మహిళలు ఆంగ్ల భాష కావాలనుకుంటున్నారంటూ, మనకు ఇప్పుడు విద్యా స్వాతంత్ర్యం అవసరమని, ఆ స్వాతంత్ర్యం వస్తే దేశ విదేశాలైనా తిరిగి రాగలరు, ఆ సత్తా పేదవానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, టీచర్లు, విద్యార్థుల తల్లులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. అదే విధంగా మన కాన్స్టిట్యూన్సీలో, మన వెదురుకుప్ప మండలంలో విద్యకి అంటే దరిదాపుగా మన రాష్ట్రంలోనే విద్యకి మొట్టమొదటి స్థానం కల్పించినారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనం డిగ్రీ కాలేజీని మన కుమరగుంట రోడ్లో నిర్మించడానికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చున్నాయి. అదే మనకు నిదర్శనం. సమాజంలో మార్పులు జరగాలని విశ్వసించి మన ప్రియతమ నాయకులు నారాయణస్వామి గారు ఈ రోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎప్పుడూ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకున్న ఇంగ్లీష్లో మేధావైన ఆ ఇంగ్లీష్ని చదువుకున్న వాళ్ళతో పోరాడి స్వతంత్రం తీసుకుని రావడం. అందుకే జగనన్న ఆలోచించారు, ఉన్న వాళ్ళకి స్వతంత్రం ఉంది, వాళ్ళకి స్వతంత్రం ఉంది, లేని పేదవాడికి స్వతంత్రం రాలా. అది విద్యా స్వతంత్రం. విద్యా స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చిందంటే జగనన్న వచ్చినాకనే మనకు విద్యా స్వాతంత్రం వస్తుంది. దానికి కారణం మీకు ఎందుకు తెలుసు? స్కేలం చేస్తే నుంచి పేదవాడు ఏ జాతి వాడైనా కానీ ఇంగ్లీషు చదివి తీరాలి. ఇంగ్లీషు వస్తేనే ఈ దేశంలో అతను ఎక్కడికైనా పోగలుగుతాడు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తేవాలని చెప్పేసి చెప్తే దానికి కూడా చంద్రబాబు అడ్డుపడి మాతృభాషని కూలీ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రకరకాలుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. కోర్టులు కూడా పోయినాడు, కానీ సుప్రీంకోర్టు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క 96% మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని కోరుకుంటున్నాను.